నర్మదా నది నడిబొడ్డున తలెత్తుకొని నిలుచుని సగర్వంగా దేశం కేసి చూస్తున్న ఈ ఉక్కు మనిషిని చూశారా? 565 సంస్థానాలను రక్తపాతరహితంగా దేశంలో విలీనం చేసిన ఈ బహుబలికి దేశం అర్పిస్తున్న నివాళిని కన్నారా? స్వతంత్ర భారత తొలి ఉప ప్రధానిగా, హోంమంత్రిగా పనిచేసిన ఆ మహానీయుడికి జరుగుతున్న వైభోగం కంటున్నారా? ఇది జాతి గర్వించే సమయం. అప్పుడే స్వాతంత్రం వచ్చిన పసిగుడ్డు లాంటి దేశాన్ని ఒంటి చేత్తో ఏకం చేసిన మహానీయుడికి ఘనంగా నివాళులర్పించే కీలక ఘట్టం. దేశం విభజనతో జాతి గుండెకు గాయమైన వేళ వందలాది సంస్థానాలను ఒకటి చేసిన సాహసి ఆయనే మన భరత జాతి చెక్కిన శిల్పం సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రపంచంలో ఎత్తైన శిల్పాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో మన సందర్శకులను ఆకర్షిస్తున్న శిల్పాలు క్రైస్ట్ ది రెడ్మేర్ 38 మీటర్స్ బ్రెజిల్, ది మదర్ల్యాండ్ కాల్స్ 85 మీటర్స్ రష్యా, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ 93 మీటర్స్ యుఎస్ఏ, పీటర్ ది గ్రేట్ స్టాచ్యూ 96 మీటర్స్ రష్యా, సుందాయ్ దైకెనాన్ 100 మీటర్స్ జపాన్, గువాన్ యిన్ ఆఫ్ ద సౌత్ సీ ఆఫ్ సన్యా 108 మీటర్స్ చైనా, యుషికు డైబెట్సు 110 మీటర్స్ జపాన్, లేక్యూన్ సెత్క్యార్ 116 మీటర్స్ మయన్మార్, స్ప్రింగ్ ఆఫ్ టెంపుల్ బుద్ధా 153 మీటర్స్ చైనా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ 182 మీటర్స్ ఇండియా. ప్రపంచంలోనే అతి ఎత్తైన శిల్పంగా నిలిచిన మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి శిల్పం గుజరాత్లోని సర్దార్ సరోవర్ డ్యామ్ వద్ద నిర్మించబడింది. సర్దార్ సరోవర్ డ్యామ్ ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. ఇది ప్రపంచంలోనే అత్యధిక కాంక్రీట్ వాడిన 2వ డ్యామ్గా ప్రసిద్ధి చెందింది. 1210 మీటర్ల పొడవైన కాంక్రీట్ గ్రానిటీ డ్యామ్ ఇది. 121 మీటర్ల ఎత్తున ఉంది. విగ్రహం నుంచి చూస్తే డ్యామ్ అందాలు కనువిందు చేస్తాయి. పటేల్ విగ్రహాన్ని అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించారు. అక్కడ నివసించే స్థానికులకు ఇబ్బంది లేకుండా సందర్శకులు ప్రశాంతంగా చూసేలా ఏర్పాటు చేశారు. కాంస్యంతో నిర్మించడం వల్ల చూడటానికి అందంగా ఆహ్లాదంగా ఉంటుంది. విగ్రహం ఛాతి వరకు వెళ్ళి పరిసరాలను చూసేలా లోపలి నుంచి 2 లిఫ్టులు ఏర్పాటు చేశారు. కాంక్రీట్తో నిర్మించిన 2 కాళ్ళ లోపల నుంచి ఈ 2 లిఫ్టులను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా 157 మీటర్ల ఎత్తు వరకు సందర్శకులు వెళ్ళవచ్చు. అంటే పటేల్ ఛాతి దగ్గర నుంచి ప్రకృతి అందాలను వీక్షించే అవకాశం ఉంది. ఒక మనిషి 5.6 అడుగులు ఉన్నాడనుకుంటే అలాంటిది 100 మంది వ్యక్తులను నిలువుగా ఒకరిపై ఒకరిని నిలిపితే ఎంత ఎత్తు ఉంటారో అంత ఎత్తు విగ్రహం ఉంటుంది. విగ్రహం గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకోగలదు. 6.5 తీవ్రతతో వచ్చే భూకంపాలను తట్టుకొని నిలవగలదు. విగ్రహాన్ని చేరుకోవడానికి 2 మార్గాలు ఉంటాయి. 320 మీటర్ల పొడవైన వంతెన లేదంటే పడవల్లోనూ చేరుకోవచ్చు. 3000 మంది కార్మికులు, 300 మంది ఇంజనీర్లు ఈ నిర్మాణం కోసం పనిచేశారు. ఐకమత్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఆనాడు మన దేశం కోసం పోరాడిన మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అంత ఎత్తున మన దేశంలో నిర్మించిన మన ప్రభుత్వానికి మన చప్పుడు టీవీ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఆ నిర్మాణంలో కృషించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.